గాజువాక జీవీఎంసీ 73వ వార్డ్ ఆదర్శ గ్రౌండ్స్ లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మి మరియు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం మొత్తం 20 వార్డులకి ముందుగా 72, 73వ వార్డ్ ఆదర్శ గ్రౌండ్స్ లో ప్రారంభించి ప్రతి వార్డులో కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ అందరూ చేపట్టాలని ఆయన కొనియాడారు. పర్యవేక్షణ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం కమిషనర్ గారు వివరంగా చెప్పారు. అన్ని విషయాలు మనకి పొల్యూషన్ అనేది కారణం. మెయిన్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాం, గాజువాక నియోజకవర్గం. పొల్యూషన్ తోడు మనం కూడా మరి పొల్యూషన్కి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మనం కూడా మరి మనము పనిచేస్తున్నాం అని చెప్పాలి. ఒక రకంగా మన నిత్యావసరగా ఉపయోగించుకున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా రోడ్ల మీద చేసి రోడ్లన్నీ పాడు చేయడమే కాకుండా ఈ చెత్త చెదారంతో పాటుగా ఈ ప్లాస్టిక్ని కూడా మనం వాడటం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ కరోనా నాటి మహమ్మారి వ్యాధులు కూడా రావడానికి మెయిన్ కారణం అశుభ్రంగా ఉండడమే. దానివల్ల కూడా రానందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమంలో మన రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలని కమిషనర్ గారి ముఖ్య ఉద్దేశం. అతని మాటల్లోనే మీరు చూశారు, స్వచ్ఛందంగా యువకులు కానీ మరి కోనలి పెద్దలు ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి ఈ స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమంలో పాల్గొని ఏదో ఈనాడు ఒక్కరోజునే మొక్కుబడి చేసినట్టు కాకుండా నిరంతరం మనం రోడ్ల మీద స్టార్ట్ చేశారంటే చాలా సంతోషమే ఇస్తుంది. నా వార్డు నుంచి నా వార్డు ప్రజలందరూ కూడా మంచి సపోర్ట్గా నన్ను ఎలా గెలిపించారో ఈరోజు స్వచ్ఛ భారత్ కోసం కూడా నా వార్డు నెంబర్ 1లో తీసుకొస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఉన్న ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నా వార్డు నుంచి కోరుకుంటున్నాను మాస్టర్, మన కమిషనర్ కొత్త కమిషనర్ గారు కూడా రావగానే ముందు మన వాటి నుంచే ముందు అంటే ఒక నమ్మకం సుజాతమ్మ గారు అయితే ఫస్ట్ చేస్తారనో భగవంతు ఆశీస్సులో ఏమో కానీ నాకు తెలియదు, కానీ సార్ వచ్చి మన వాటి ఫస్ట్ ఎంచుకోవడం చాలా 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 థ్యాంక్ యూ సార్ మీకు కూడా. మన 73 వార్డు కూడా వాసు గారు, కళ్యాణ్ గారు కూడా ఉన్నారు చుట్టుపక్కల, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి వార్డులో కూడా మొత్తం గాజువాక నియోజకవర్గం ప్రతి వార్డు కూడా నాగిరెడ్డి గారికి మంచి సపోర్ట్తో నెంబర్ 1లో తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నారు.